వచ్చాను. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఎప్పుడు రమగారు నేను కలిసి రకరకాల కథలు, స్టోరీలు, అలానే రకరకాల డిస్కషన్స్ చేస్తూ ఉంటాం కదండి. అయితే పండుగ స్పెషల్గా ఈరోజు మనం ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలి, ఉగాది పచ్చడి ప్రిపరేషన్ ఏంటి, ఇందులో వాడే వస్తువుల యొక్క ప్రాధాన్యత ఏంటి, ఇలాంటి అంశాలని మేమిద్దరం మాట్లాడుకోకుండా చేసి చూపించాలని ఈరోజు మీ ముందుకు వచ్చాం. నమస్తే రమగారు. నమస్తే జయ. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. రమగారు, మనము ఎన్నో వీడియోలు చేస్తూ ఉన్నాము, నెంబర్ ఆఫ్ వీడియోస్. అయితే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, లాస్ట్ ఇయర్ అనుకుంటాను ఐ థింక్ నవమికి మనము నవమి స్పెషల్గా పానకము అవి చేసి చూపించాం కదా. ఈరోజు మనం ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలి, ఇందులో వాడే పదార్థాల యొక్క ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందామండి. తప్పకుండా జయ. ఓకే చెప్పండి రమగారు. ఉగాది పండుగ, ఉగాది పచ్చడి అంతే అంటే ఇప్పుడు మనకి ముందు, ఇప్పుడు చైత్ర మాసంలో ఉన్నాం కదా, మనకి మాఘ పాల్గొనాలనే కొత్త చింతపండు వచ్చేస్తుంది. మామూలుగా సంవత్సరం అంతకీ సరిపడా చింతపండు కొనుక్కునే వాళ్ళంతా ఫిబ్రవరి మార్చిలో కొనేసుకుంటారు. కొత్త పప్పులు, కొత్త చింతపండు, బెల్లం కూడా ఫిబ్రవరి మార్చిలోనే కొత్త బెల్లం కొనుక్కుంటారు. పెద్ద పెద్ద దిమ్మలు, 15 కేజీల దిమ్మలు నిలవ పెట్టుకునే వాళ్ళు కూడా అప్పుడే కొంటారు. శివరాత్రి వెళ్ళగానే కొనాలి, శివరాత్రికి ముందు వెనకల్లో కొనాలి, అలా లెక్క ఉంటుంది. అయితే ఆల్రెడీ కొత్త చింతపండు మనకు కనపడుతుంది, వస్తుంది. కొత్త చింతపండుతోటి ఉగాది పచ్చడి చేసుకోవాలి. మన ఇంట్లో 2-3 నెలల నుంచి ఉన్న చింతపండు కాకుండా పండుగ కోసం ప్రత్యేకంగా చింతపండు కొనుక్కోవాలి. 1/4 కిలో కొనుక్కున్నా చాలు, పచ్చడికి ఎంత కావాలి, కొంచెం ఇంత కాయంత సరిపోతుంది కదా. సో మొదటిది చింతపండు, రెండోది దీని తర్వాత బెల్లం కూడా కొత్త బెల్లం. ఇవి ఏవి ఇంట్లోవి కాకుండా ఫ్రెష్వి తెచ్చుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఈ రెండు తర్వాత పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఇవి 4 కాకుండా దీంట్లో ప్రత్యేకంగా మనం రోజు తినని కొత్త పదార్థాలు ఏమి యాడ్ చేస్తామంటే, ఒకటేమో వేపూత, రెండోది చిన్న మామిడికాయ. సరే, ఇప్పుడు 6 చెప్పాం కదా. ఈ 6 వస్తువులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రుచి ఉంది, ఒక్కొక్క ప్రాముఖ్యత కూడా ఉంది. చింతపండు పులుపు కదా. అయితే పులుపు ఏంటంటే మన జీవితంలో మనం చాకచక్యంగా వ్యవహరించవలసిన పరిస్థితుల్ని సూచిస్తుంది. ఏదో ఒక చిన్న క్రైసిస్లో ఇరుక్కుంటాం, ఏం చేస్తే దీంట్లో నుంచి బయటపడతాం అనే ఆలోచన ఈ పులుపు రుచి వల్లే మనుషులకు వస్తుంది. రైట్. అయితే రమగారు చేసుకుంటూ మాట్లాడుకుందామా? తప్పకుండా. ఓకే. చింతపండు మనం ప్రస్తుతం పరిస్థితి దీన్ని మనం చేయబోయేదానికి అయితే ముందు పాత్ర సంగతి చెప్దాం. స్టీల్ పాత్ర బాగుంటుంది. ఏ పాత్రలో చేయాలి అనే లెక్క పెడితే కనుక ఇత్తడి పాత్రల్లో చేయకూడదు, ఎందుకంటే ఇత్తడి పాత్రలో పులుపు వేస్తే పాడైపోతుంది కాబట్టి. కొత్త స్టీల్ గిన్నె కొనుక్కుంటాం అంటే ఎవ్రీ ఇయర్ కొత్త గిన్నెలు కొనుక్కోగలమా అండి? దాని బదులు ఒక కొత్త చిన్నది ఇంత కుండని కొనండి. ఇదిగోండి మాకులాగా మట్టి కుండ తెచ్చుకోండి. మట్టి కుండ తెచ్చుకోండి ఈ సంవత్సరం. అయితే ఇప్పుడున్న మన బజార్ వెళ్ళి కొనుక్కోగలమో లేదో, కొనుక్కోగలిగే అవకాశం ఉన్నవాళ్ళు చిన్న కుండను తెచ్చుకోండి. ఇవాళ ఉగాది పచ్చడి చేసుకోవచ్చు, రేపటి నుంచి ఎంచక దాంట్లో మంచినీళ్ళు మజ్జిగ పోసి పెట్టుకోవచ్చు. కుండ వేస్ట్ అవ్వదు. ఎట్లను మనకు సమ్మరే కదా, సమ్మరే కదా. ఇప్పుడు ఈ సైజు కుండ అనుకుందాం, ఇంత కుండ. మన ఇంట్లో ఉన్న మెంబర్స్ బట్టి మన ఇష్టం కదా. ఇప్పుడు మా దగ్గర సుమన్ ఛానల్ లో చాలా మంది మెంబర్స్ ఏ ఉన్నారు కాబట్టి మరి కాస్త చింతపండు అనుకుందాం. ఈ మాత్రం చింతపండు ముందు రోజు తెచ్చుకోవచ్చారు అమ్మగారు? తెచ్చుకొని కడిగి పెట్టుకుంటే మంచిదే కదా. చింతపండుని కాసిన వేడి నీళ్లు పోస్తే 1-5 నిమిషాల్లో చటుక్కుని నానిపోతుంది. చింతపండు కొద్దిగా నానబెట్టి పల్చగా పులుసు తీసి పెట్టుకోండి. ఓకే, ఈ లోపల చింతపండు నానే లోపల మనం మామిడికాయ చెక్కు తీద్దాం. మేము ఈ భారీ మామిడికాయ తీసుకొచ్చామని మీరు అనుకోవద్దండి, లేత మామిడికాయలు మంచివి. అయితే ఈ లేతవి చిన్న చిన్నవి, టెంకి పట్టని కాయ కావాలి. జీడి ఉన్నది, జీడి ఉండి టెంకి పట్టకూడదు. అయితే పడని చిన్న కాయ, దాన్ని అయితే చెక్కు తీయక్కర్లా. ఇది మరీ భారీ కాయ కాబట్టి చేదుగా ఉంటుందన్న అనుమానంతో ప్రేక్షకులందరూ కూడా మామిడి చెట్లు ఎవరింట్లో ఉన్నాయని మనం సెర్చ్ చేయాల్సిందే. ఎవరింట్లో ఉన్న మంచి మామిడి చెట్లు ఉంటే లేత మామిడికాయ కాయను శుభ్రంగా సొన దగ్గర, అదే తొడిమి దగ్గర కడిగి తుడిచేసి చిన్న ముక్కలు చేసుకోండి. మామిడికాయకి చెక్కు తీయాల్సిన అవసరం లేదు. చిన్న మామిడికాయ అయితే మనలాగా ఇంత ముదురు టెంకలు కనుక తెచ్చారనుకో తప్పకుండా చెక్కు తీయాల్సింది.
చెట్లు ఇక్కడ కనిపించలేదండి, అందుకని బయట నుంచి తెప్పించాల్సి వచ్చింది. బయట తెచ్చిన మామిడికాయలు భారీగా ఉంటాయి. భారీగానే ఉన్నాయి. కానీ ఇలా ఉగాది నాటికే ఇంత పెద్ద మామిడికాయలు వచ్చే సీజన్ మారిపోయింది. ఇది వరకు ఉగాదికి చిట్టి పొట్టి పిందలే ఉండేవి చిన్నప్పుడు, ఇప్పుడు రావట్లేదు. అయితే ముదిరిపోతుంది, పెద్దదైపోతుంది, తొందరగా వస్తున్నాయి. మరి ఎరువులు వేయటం వల్ల లేకపోతే మనకి సీజన్సే మారినాయా అనేది చూడాలి. కానీ ఉగాది రోజు అన్ని కొత్తవి, అంతా కొత్తగా కొత్త వాటితోనే చేసుకుంటాం కదరం గారు, చేస్తే బాగుంటుంది. అయితే మామిడికాయ ముక్కలు సన్నవి, చిన్న చిన్న ముక్కలు తీసుకోండి. ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద ముక్కలు వేయొద్దు. తురుమటం లాంటివి చేయబోకండి, ముక్కలు తగిలితేనే బాగుంటుంది. ఆ టేస్ట్ వేరుంటుంది. ఆ టేస్ట్ వేరుంటుంది. మనకి చింతపండు నానాలు కాబట్టి ముందు మామిడికాయ ముక్కలు వేస్తున్నామండి. ఇంత చిన్నవి చాలు కదా, చిట్టి చిట్టి ముక్కలు, చిన్న ముక్కలు. మనం ఎలా చెప్పాలి, దోసకాయ పచ్చడికి, కీర సాలెడ్కి ఎట్లా తరుగుతాం, అంత చిన్న ముక్కలే తరుక్కోవాలి. ఉగాది రోజు మార్నింగ్ మార్నింగ్ ఇంకా లేవటమే, లేవటమే తలస్నానాలు చేయటము, అందరికి పిల్లలకి నూనెలు రాసి, తల్లులు కూడా నెత్తి కొంచెం నూనె రాసుకుని శుభ్రంగా తలంటి పోసుకుని, తర్వాత ఏమో వాకిలి గుమ్మాలకు కాస్త పసుపు రాసి బొట్టు పెట్టుకుని, మామిడి మండలు తెప్పించుకుని కాస్త వేప మండలు మామిడి మండలు గుమ్మాలకు పెట్టుకుని, తర్వాత ఇక ఉగాది పచ్చడి ఏర్పాట్లో పడాలి. ఈ లోపల ఇంట్లో బాగా శ్రద్ధగా ఉండే మగవాళ్ళు కనుక ఉంటే వాళ్ళు వెళ్ళి వేపాకు వేపపోతే వాళ్ళు పట్టుకొస్తే బాగుంటుంది. అయితే ఇందులో మామూలుగా కారం వేసుకోవాలండి. మనం ఆరు రుచులు మనం చింతపండు గురించి మాట్లాడాం. రెండోది నా మామిడికాయ గురించి చెప్తాం. మామిడికాయ అంటే ఇప్పుడు మనం పుల్ల మామిడికాయ వేస్తున్నాం మేము, నిజానికి మనం వేయవలసింది లేత మామిడికాయ కదా. ఈ లేత మామిడికాయలు ఒక రకమైన వగరు ఉంటుందండి, చేదు కాదు అది. అవును, నోరు ఒక రకంగా బిట్టర్గా అవుతుంది, అంటే నాలుక లాగినట్టు అవుతుంది. బిట్టర్ అనగానే చేదు అనిపించేస్తుంది, చేదు కాదు వగరు. అయితే ఈ వగరు తాలూకు సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త ఛాలెంజ్ వస్తుంది. ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకుందాం, చంటిపడు, వాడికి ఈ బోర్ల పడ్డం వచ్చిన దగ్గర నుంచి ఆ బోర్ల నుంచి పైకి లేచి ముందుకెళ్దాం అనిపిస్తుంది. ముందుకెళ్ళటం వాడి లైఫ్ టైం ఛాలెంజ్. ముందుకెళ్ళటం వచ్చాక ఆ రోజుకి, ముందుకెళ్ళటం వచ్చాక వెనక్కి, ఆ రెండు వచ్చాక మోకాళ్ళ మీద లేవటం, ఆ తర్వాత ఏ మంచం నుంచో దిగటం. నిత్యము ఏదో ఒక సవాలు, ఏదో ఒక ఛాలెంజ్ ఉంటుంది పసివాడికి, అది పెద్దవాళ్ళకి ఒక్కొక్క జీవితానికి ఒక్కో రకం. అయితే ఈ సవాళ్ళని ఎదుర్కోవటం అనే విషయాన్ని మనకి ఈ వగరు రుచి తెలియజేస్తుంది. ఓకే, మామిడికాయ అయిపోయినా నా మూడోది చెప్తున్నానండి, కారం. అయితే ఈ కారం వేసుకునే విధానానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వేస్తారు. మిరియాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు, అంటే మన గ్రామాచారాలను బట్టి, దేశాచారాన్ని బట్టి, మనం ఉండే ఊళ్ళల్లో ఏ విధానం ఫాలో అవుతామో, మన అమ్మ అమ్మమ్మ లేకపోతే అత్తగారు వాళ్ళత్తగారు ఏం పాటించారో ఆ పద్ధతి ఫాలో అవ్వండి. నేను నా పద్ధతి ప్రకారం చెప్తున్నాను. మన ఇంట్లో చిట్టి పొట్టి పిల్లలుంటే పచ్చిమిర్చిని రెండు చీలికలు చేసి వేయండి. ఒకవేళ కాదు, పెద్దవాళ్ళు ఉన్నారంటే చిన్న ముక్కలు చేసి వేసుకోవచ్చు. ఇది పంటి కింద పడుతూ ఉంటే ఉండే రుచి వేరు. మీరు అంటున్నారు కదా ఎవరి పద్ధతి వాళ్ళు అనేసి, కొంతమంది మిరియాలు వేసుకుంటారు, మేమైతే కారం వేసుకుంటామండి, కొత్త కారం. అది మిరియాలు వేస్తారు, కారం వేస్తారు, అది కూడా కొత్త కారం పట్టించుకొని ఆ కారం వేసేసి చేస్తాం. అదే ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు. అదే చూడండి, పచ్చిమిర్చి పెద్దవాళ్ళు కాకుండా మరి చిన్నపిల్లలుంటే కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు వేసామనుకోండి, అప్పుడు పంట కింద పడకుండా తీసేస్తారు. ఓకే, దీని తర్వాత మనకి ఉప్పు. ఉప్పు మనకి ప్రధానమైన రుచి. శతకకారులంతా కూడా ఉప్పు గురించే చెప్పారు, ఎందుకంటే ఎంత అత్యద్భుతమైన వంట చేసినా దాంట్లో ఉప్పు లేకపోతే ఏ రుచి బయటికి రాదు. కాబట్టి తప్పనిసరిగా ఉప్పుని మన జీవితంలో భాగం చేయాలి. ఉప్పు మనకి ఉత్సాహాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది జీవితానికి, అంటే బతకాలన్న ఇచ్చని ఉప్పే కలిగిస్తుంది. తర్వాత రెండోది ఇది రుచి. ఇది లేదే రుచి లేదు. అయితే ఉప్పుని కాస్త మితంగా వాడుకోండి. సముద్రపు ఉప్పుని కనుక తెచ్చుకుని వాడుకోగలిగారా, మహత్తరంగా ఉంటుంది, చాలా మంచిది. అయితే మనం బెల్లం వేసుకుంటాం, తీపి. ఈ స్వీట్నెస్ మన జీవితంలో వచ్చే రకరకాల సుఖ సంతోషాలన్నిటికీ సిగ్నిఫికెన్స్ తీపే. ఇవాళ రోజు ఎంతో బాగుంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. మనం ఇంట్లో ఉంటాం, బాగా వండుకుని తింటాం, హ్యాపీగా ఉన్నాం, చక్కగా ఫ్రెండ్స్తో ఫోన్లో వాటిలో మాట్లాడుకున్నాం, అమ్మతో కబుర్లు చెప్పుకున్నాం, అన్నీ బాగుంటాయి. ఒకవేళ రేపొద్దున బయటికి వెళ్ళంగానే కాల్ జారి ఢామని పడ్డాం అనుకోండి,
డెఫినెట్ గా ఎలా ఉంటారండి పడకండా, ఏదో ఒకటి తగులుతుంది. అది కాకపోతే ఇంకొకటి, మనం ఏదో 1,00,000 రూపాయలు వస్తాయని ఆలోచిస్తే అందరూ 40,000లోనే వచ్చినాయి, అప్పుడు కూడా చాలా దిగులుగా ఉంటుంది. అప్పుడు నిన్నటి రోజుని తలుచుకుని నిన్నంత బాగుంది ఇవాళ బాగుండలేదు అని అనుకుని నిన్నటి లాంటి రోజు ఇంకొకటి కావాలని కోరుకుంటాం మనం. మళ్ళీ అలాంటి రోజులు రావాలని ఆ ఆశని మనకు కలిగించడమే తీపి యొక్క లక్షణం. మనం సంతోషంగా ఉంటే ఏం చేస్తామండి, నోరు పులుపు చేసుకుందాం అని అనం కదా, నోరు తీపి చేసుకుందాం అంటాం. మనం సంతోష క్షణాల్లో తప్పకుండా మనం వాడేది ఎవరైనా మన ఇంటికి వస్తున్నా కూడా మనం స్వీట్ తీసుకెళ్తే మన సాంప్రదాయం కదా. ఇప్పుడు ఈ రుచిని గురించి తెలుసుకున్నాం, చివరిది చూద్దాం. ఇంకా ఆఖరిది వేప పువ్వు. వేప పూత చేదు. జీవితంలో మనకు ఎదురయ్యే ఎన్నో రకాల బిట్టర్ ఎక్స్పీరియన్సెస్, కష్టమైన సిచ్యువేషన్స్. ఇప్పుడు ఇవాళకి ఒక పెద్ద దుఃఖంలో ఉన్నాం అనుకుందాం, చాలా దుఃఖంలో ఉంటాం. ఈ దుఃఖంలో ఉన్నప్పుడు దాన్ని దాటాలని ఒక ప్రయత్నం చేస్తాం మనం. ఆ దాటాలన్న ప్రయత్నాన్ని మనకి కలిగించేదే చేదు. ఇవాళ చేదుగా ఉంది, ఇప్పుడు ఏదో తిన్నాం, నోరు చేదుగా ఉంది, ఏం చేస్తామండి? మంచినీళ్ళు తాగుతాం చేదు పోగొట్టుకోవడానికి, లేదా ఏ పంచదారో బెల్లముకో ఖచ్చితంగా నోట్లో వెతుకుతాం. అప్పుడు మనం ఏం చేస్తున్నట్టు, కొత్త దానికోసం, వేరే దానికోసం, మార్పు కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం చేసే ఉద్దేశాన్ని కలిగించేదే చేదు రుచి. అయితే వేప పూత, పూత ఇంత కనపడుతుంది, ఇదంతా ఎందుకు వేస్తాం? జాగ్రత్తగా తీసి ఒక పెద్ద పళ్ళెంలో వేసుకుని బాగా చెరిగి నేమి దాన్ని ఇలా బాగా నున్నగా నలపటం. చెరిగితే రెక్కలన్నీ ఇవతలకు వస్తాయండి. ఇవతలకి వచ్చిన రెక్కలని అలాగా రెమ్మలు లేకుండా, అంటే పుల్లలు రాకూడదు మళ్ళీ ఇందులో. పుల్లలు వచ్చినాయా రుచి చెడిపోతుంది. పువ్వు వరకు వేసుకోవాలి. పువ్వు రెక్కలు చిన్న కాయల్లే ఉంటుంది, చిట్టిది, అది కూడా వేసుకోవచ్చు. రమగారు చిన్నప్పుడు మేము వేప కాయలు తినేవాళ్ళం అండి, పండిపోయిన తర్వాత. వేప పళ్ళు భలే రుచిగా ఉంటాయి. ఎవరింట్లో అయినా వేప చెట్టు ఉంటే మిమ్మల్ని చాలా అభినందించాలండి, మీరు చాలా అదృష్టవంతులు. తర్వాత వేపకాయని ఇట్లా అంటే కూడా ఆ సీడ్ వెళ్ళి అవతలకు పడుతుంది. ఆట కొద్దిగా ఇందులో వేసుకుంటున్నామండి. రమగారు ఇప్పుడు కొత్త చిగురు వస్తుంది కదా మనకి ఉగాది. ఇప్పుడు ఆల్రెడీ మనకి చెట్లన్నిటికి కూడా చిగురు వస్తుంది, వేప చెట్టుకు కూడా ఎర్రగా వస్తా ఉంటది చిగురు, చిన్న చిగుళ్ళు వస్తాయి కదా. ఈ మాసం అంతా కూడా తింటే మంచి ఫలితాలు ఇస్తాయంట. వేప పూతని మనం పూత కాకుండా చిగురుటాకులు గనక తినగలిగితే బాగుంటుంది. దానికి ఒక ఈజీ మెథడ్ చెప్తాను నేను. ఈ ఎర్రగా చిగుళ్ళు ఉంటాయి కదా, ఒక గుప్పెడు సంపాదించండి వాటిని. ఒక గుప్పెడు ఎర్రటి చిగుళ్ళు అని ఉన్నాయి అనుకోండి, కొంచెం అటు ఇటుగా ఇంత బెల్లం దానికి యాడ్ చేసి గ్రైండ్ చేసేయండి మిక్సీలో వేసి. ఓకే, చక్కగా శుద్ధలా అయిపోతుంది, సాగిపోతుంది కూడా అది కరెక్ట్ గా. మనకి ఎక్కువ శుద్ధలా అయిపోకుండా, అంటే పాకంలాగా అయిపోకుండా ఉండకట్టే పరిమాణంలో చూసుకుంటే, దాన్ని కనుక చిన్న చిన్న ఉండలు చేసి ఒక ప్లేట్లో వేసి కాస్త బాల్కనీ వైపు పెడితే ఆరిపోతాయి. రోజు ఒక ఉండ మింగేసేయచ్చు ఈజీగా. కాస్త నోటికి నాలికి తగిలినా పెద్ద చేదు తెలియదు, పిల్లలకి తినిపించవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే పారసైట్స్ పోతాయండి పొట్టలో. రకరకాల పరాన్న జీవులు ఉంటాయి మనకి, నులిపురుగులు అవి అని చెప్తాము. ముందు చిన్నపిల్లలకి ఎక్కువ ఉంటాయి కదా, చిన్నపిల్లలతో ఇది మింగించడం కష్టం. బెల్లం ఉంటుంది కాబట్టి ఈజీగా స్వీట్ ఉంటుంది కదా, కాస్త నోటికి తగిలిన ఆటే చేదు రాకుండా ఉంటుంది. కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే రమ్మగారు మీరు అన్నట్లుగా జ్యూస్ తొందరగా వచ్చేస్తుంది. చింతపండులో వేడి వేడి నీళ్ళు పోసి కనుక పెడితే 2 నిమిషాల్లో వచ్చేస్తాం, సులువుగా తీసేసేయచ్చు. ఇప్పుడు చూడండి, చింతపండు గుజ్జుని ఇందులో వేసేస్తున్నాం. అయితే నేను ఇక్కడున్న ఏర్పాట్ల ప్రకారం చేస్తున్నాను, మామూలుగా అయితే ఇలా చేయకూడదు. మనం అడుగున మట్టి ఉంటుంది, అలాంటి రకరకాల డౌట్లు ఉంటాయి మనకి. విడిగా తీసుకుని పెట్టుకోవాలి. ఓకే, మనం ఇందులో ఏమేమి వేసాం ఇప్పుడు, చింతపండు, బెల్లం, అంటే పులుపు తీపి, ఉప్పు కారం వేసాం, తర్వాత చేదు బగరు వేసాం, మామిడికాయ, వేపపూత. అయితే చూడండి చెప్తాను, ఇప్పుడు ఈ పదార్థాన్ని గరిటెలతోటి చెంచాలతోటి కలపకూడదు, కలపకుండా చక్కగా చేయి లోపలికి పెట్టి కలపండి. ఈ కలిపాక మనకిది చూడండి ఇలా రన్నీగా పోతూ ఉంటుంది, తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం, అలా పోతుంది. అట్లా పోకుండా దీన్ని చక్కగా సులువుగా అనువుగా హాయిగా తినేందుకు వీలుగా చక్కగా ఒక 4 మంచి అరటిపళ్ళని ఇందులో కలిపేసేయండి. ఓ 4-3 బనానాలు తోక తీసి వేసేయాలి జయ ఇందులో. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో రమ్మగారు చేతులు నీట్గా కడుక్కొని చేతులతో చేస్తే చాలు, బాగుంటుంది. అదే నేను బుజ్జి కుండ పట్టుకొచ్చానండి, మీకు కావాలంటే పెద్ద కుండ తెచ్చుకోండి.
అయితే ఈ కుండలో చేసేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త చేయండి. చెప్పండి. నేను కుండ కొనుక్కొస్తామా, ఒక రోజంతా నీళ్లు పోసి వదిలేయండి దాంట్లో. రెండో రోజును కూడా నీళ్లు పోసి వదిలేయండి. మూడో రోజు పొద్దున మనం ఈ పని చేసుకోవచ్చు. సో మనం ఇవాళ చెప్పాం, ఈ సాయంకాలం కనుక కుండ కొనేసుకుంటే, అంటే పండగకి రెండు రోజుల ముందే కనుక కుండ కొనేసుకుంటే చక్కగా పండగ నాడు చేసుకోవచ్చు. ఎందుకంటారు, మట్టి వాసన మట్టి వాసన పోతుంది మొదటిది. కానీ మట్టి వాసన కమ్మగా ఉంటుందో? మట్టి వాసన పీల్చడానికి కమ్మగా ఉంటుంది, తినడానికి అంత కమ్మగా ఉండదు. కొత్త కుండలో మంచినీళ్ళు తాగినా కూడా భలే వాసన వస్తూ ఉంటుంది. అంటే కొత్త కుండనైనా మనం నీళ్ళు తాగడానికి కూడా కడుక్కోవాలి తప్పకుండా. రెండు రోజులు నానబెట్టి కానీ దాన్ని వాడకూడదు, అది సాధారణ నియమం. చేయాలి. రెండు రోజులు వదిలేసాం అనుకో, అప్పుడు దాన్ని అది కూడా ఏమవుతుందంటే అసలు నీళ్ళు పోయంగానే కొత్త కుండలో ఒక సౌండ్ వస్తుంది, జీమంటుంది. అంటే ఒక పోరస్ గా ఉంటుంది కదా కుండ, ఆ గాలి ఏరి లోపలికి వెళ్లేసరికల్లా అలాంటి శబ్దం వస్తుంది. కొంతసేపటికి ఒక గంట రెండు గంటలకి నీరంతా చెమురుస్తుంది, అంటే బయటకు కూడా అనిపిస్తుంది. పోర్స్ ఉంటాయి కదా కుండలో, అణువుల మధ్య ఖాళీలు ఉంటాయి, అందులో నుంచి నీళ్ళు బయటకు వస్తుంది. అది బయటకు వస్తేనే కుండ చల్లబడుతుంది. నీళ్లు బయటికి రాస్తే కుండలో చల్లదనం రాదు. సరే, అయిపోయింది మన పదార్థం రెడీ. ఇప్పుడు చూడండి, దీన్ని మనం పొద్దున్నే చేసుకుంటాం కదా, ఈ దేవతార్చనకి ఏం చేయాలి, దీపారాధన చేసుకోవటం. ఈ కుండలో ఉన్న పదార్థాన్ని, కొత్త కుండ కాబట్టి కుండతో సహా ఈ కుండకి బొట్టు పెట్టండి, పసుపు రాసి అవన్నీ మీ మీ ఇళ్లలో ఉన్న అలవాట్లు ఎలా అయితే ఆ పద్ధతి ప్రకారం చేసుకోవటమే. కుండలో కాదు, ఒక పాత్రలో చేసాం, పాత్ర కూడా పసుపు రాసి బొట్టు పెట్టుకుని పని మొదలు పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టుకోవటం, దేవుడి దగ్గర పెట్టడం. దీంతో పాటు ఓ చిన్న గిన్నెడు పానకం, కొద్దిగా వడపప్పు, అరటిపళ్ళు ఎలాగూ ఉంటాయి, కొబ్బరికాయలు తెచ్చుకుంటాము, ఓ అంత బెల్లం ముక్క కూడా నైవేద్యం పెట్టచ్చు. అన్నీ కలిపి ఒకసారి దేవుడికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసి తొలిగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి మొట్టమొదట ఉగాది పచ్చడి తినిపించాలి. అక్కడి నుంచి వరుసగా ఎప్పుడు అంటే మా అమ్మగారు అలా చెప్పేవాళ్ళు, నూనె పెడతాం తలంట్లకి, తలంటికి నూనె పెట్టేటప్పుడు కానీ, ప్రసాదం పెట్టేటప్పుడు కానీ, తీర్థం ఇచ్చేటప్పుడు కానీ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళకి రావాలట. చిన్నపిల్లలకి ముందు వంట చేసినప్పుడు మొట్టమొదటి చిన్నపిల్లల కంచాల్లో వడ్డించడం కానీ, చిన్నవాళ్ళకి నెత్తి మీద నూనె పెట్టడం కానీ చేయకూడదంటారు. అంటే పిల్లలకి అంత మంచిది కాదని శాస్త్రం. మన ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్లే దేవుళ్ళు మనకి. మొట్టమొదటి వాళ్ళకి పెట్టాక అప్పుడు వరుసగా తీసుకోవటం, అందరికి ఇచ్చిన తర్వాత ఎవరైతే వడ్డిస్తున్నారో వాళ్ళు తీసుకోవటం, అది నియమం. ఉగాది పచ్చడి మన ఇంట్లో వాళ్ళకి సరిపడా చేసుకుంటాం. దీన్ని ధారాళంగా చేసి పెట్టుకుని కుండలో చేస్తాం కదా, సాయంత్రానికి చల్లగా అవుతుంది. అరటిపళ్ళు ఈ కుండ తాలూకు వాసన అంతా మాకు ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది రుచి. ఎక్కువ చేసుకుని సాయంకాలం స్నాక్గా కూడా తీసుకోవచ్చు. కాకపోతే తొలిగా తీసుకునేటప్పుడు చేత్తో తీసుకుంటే బాగుంటుందని చెప్తారు. కప్పులో వేసి స్పూన్తో తినకుండా ఇట్లా చేతిలో తీసుకోవడం ప్రసాదంలాగా. ఒకవేళ చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఈ చేదు ఇవన్నీ తినాలి అని ఆరోగ్య రహస్యాలు విప్పించడానికి ప్రయత్నం చేయొద్దు. కొద్దిగా టేస్ట్ చూడమని అరి చేతులు వేయండి. నాలుగుతో తీసుకుని లోపల తీసుకునేసరికి ముందు తీపి అవి తెలుస్తాయి, చివరికి తెలుస్తుంది చేదు. తెలిసినా పర్వాలేదు, ముందు తీపే తెలుస్తుంది. అట్లా పిల్లలకి అలవాటు చేయాలి. చూద్దామా? చూద్దాం. ముందు మీరే తినాలి, ఎందుకంటే పెద్దవాళ్ళే తినాలని చెప్పారు కాబట్టి. అంటే ఇప్పుడు మా నాకు సీనియర్ సిటిజన్ వినువే. మీరు కూడా తినండి అన్నారు, చూడండి. మామిడికాయ ముక్క వస్తుంది, చింతపండు కంటే మామిడికాయ తీపులగా ఉంది. మీకు మామిడికాయ ముక్క వచ్చింది, నాకు అరటిపండు వచ్చింది రమ్మగారు, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న మార్పుల సంగతి చెప్తాం. చెప్పండి. అరటిపండు వేస్తామా వేయమా, రన్నీగానే తింటామా, అది మన ఇష్టం. ఓకే. ఒకటి అరటిపండు వేస్తే బైండింగ్ బాగుంటుంది తినడానికి, అది ఒక టేస్ట్. ఒకవేళ ఇందులో ఇంకా దానిమ్మ గింజలు వేసుకుంటారు, పుట్నాల పప్పులు వేసుకుంటారు, జామకాయ ముక్కలు, చెరుకు ముక్కలు కూడా వేసుకుంటారు. ఇప్పుడు చెరుకు ముక్క ఇందులో వేసాం అనుకుందాం, ఇది మనం ప్రసాదం కదా దేవుడి దగ్గర పెడతాం, చెరుకు ముక్క నవిలి మొత్తం తినేస్తామా? నోట్లో నుంచి బయటికి తీయాలి. ఆ తీసే విధానాన్ని చెయ్యొద్దని చెప్పాలనిపిస్తుంది నాకు. ఓకే. సో ఇప్పుడు తీసే విధానం వద్దు. అప్పుడు చెరుకు ముక్కలు వేసినా కాసేపు నాన్నిచ్చి తీసి పక్కన పెట్టేసేయండి. పెద్ద ముక్కలు వేసి జామ పళ్ళ ముక్కలు, దానిమ్మ గింజలు, పుట్నాల పప్పులు అవన్నీ మన ఇష్టం. ప్రధానంగా వేయవలసింది మాత్రం ఖచ్చితంగా ఈ ఆరు రుచులకి సంబంధించిన ఆరు వస్తువుల్ని తప్పకుండా వేసుకోవాలి. ఇప్పుడు వగరు కావాలని మామిడికాయ కాదు ఇంకో వగరుగా ఉండే వస్తువు ఏదైనా తీసుకుంటే
దాని వల్ల పెద్ద ఆరోగ్యం సిద్ధించదు. ఇప్పుడు ఒక్కొక్క వస్తువు వాటి ఆరోగ్య రహస్యాలు చూద్దాం. చింతపండు జీవితానికి శరీరానికి కూడా ఉత్సాహం ఇస్తుంది. చింతపండులో ఔషధ గుణాలు ఎన్ని ఉన్నాయో అనారోగ్యపు లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఓకే, అందుకని చింతపండు వాతం చేస్తుంది కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి మనం బెల్లం వాడుకోవాలని చెప్తారు. ఇప్పుడు మనం చింతపండుతో రకరకాల వంటలు చేస్తామా, పులిహోర పులుసులో కూడా ఇంత బెల్లం ఒక్క వేయండి అంటారు, వాతం విరుగుతుందని. బెల్లం రెండోది తీపి శరీరానికి మనకు కావాల్సిన గ్లూకోజ్ ఇచ్చే పదార్థాల్లో బెల్లం మెయిన్. పంచదార ఎవరు ఇందులో వాడరు, అందరు బెల్లమే వాడతారు. చింతపండు బెల్లం, ఆ తర్వాత చూడండి మిరపకాయలు. పచ్చిమిరపకాయలు ఎందుకు వాడుతున్నాం మనం, ఎండుకారం కడుపులో యాసిడిటీని కలిగిస్తుంది. దాంట్లో కంటే పచ్చిమిరపకాయలోనే ఎక్కువ న్యూట్రియంట్స్ ఉన్నాయని వింటున్నాం. ఇందులో ఏదో ఒక తరహా సి విటమిన్ కూడా ఉందంటారు. ఈ పచ్చిమిర్చి వల్ల ఏమవుతుందంటే తాత్కాలికమైన ఇబ్బంది తప్పిస్తే శాశ్వతమైన ఇబ్బంది రాదు, పెద్ద ఇబ్బందులు రావు, ఆరోగ్యానికి మంచిది. నవిలి తినగలిగితే మరీ మంచిది. ఇవాళ రేపు పచ్చిమిరపకాయలు ఏమి కారంగా ఉండదు, పచ్చిమిర్చి కారంగా ఉండట్లేదు. ఉప్పు కావాలి మనకి, జీవితానికి ఉప్పు అవసరం. సాల్ట్ లేకపోతే నిస్త్రాణ వస్తుంది, సోడియం లాస్ అయిపోతాం. మోతాదుగా తప్పకుండా ఉప్పు తీసుకోవాల్సింది. ఇక మిగిలిన రెండు, ఒకటి వగరు రెండోది చేదు. ఈ వగరు రుచి ఆరో రుచి కాబట్టి అది ఆరోగ్యానికి అవసరం. అంటే మనం అన్ని రకాలు తినాలి. మామిడి పళ్ళు తింటాం, మామిడి తాలూకు మొదటి భాగాన్ని కూడా మనం రుచి చూస్తే జీవితంలో అన్ని రకాల రుచులు చూసిన అనుభవం మనకు కలుగుతుంది. ప్రతిసారి స్వీట్ గానే ఉంటాయి మెమరీస్, కాదుగా బ్యాడ్ మెమరీస్ కూడా బోల్డ్ అని ఉంటాయి. దానికోసం ఒకటి, అన్ని రుచుల్ని చూడడం వల్ల ఈ వగరుగా ఉన్న వస్తువు మచ్చలో పుల్లబడిందని తర్వాత తీయబడిందని మనకు తెలుస్తుంది. జీవితం కూడా ఇవాళ డల్ గా ఉన్నది, ఇవాళ డల్ గా ఉన్నది రేపు కొంచెం నడుస్తుంది, ఎల్లుండి పరిగెడుతుంది. పరిగెత్తేందుకు అవకాశం ఉంది. ఎలా చిన్న పిండే రేపు పొద్దున పండవుతుందో అవకాశాన్ని మనమే కల్పించుకోవాలి అంతే. ఇప్పుడు ఆఖరిది మనది చేదు. ఈ వేప పూర్తిగా ఆరోగ్యదాయనే, అందులో ఇంకా వేరే పాయింటే లేదు. పూర్తిగా మన పొట్టలో ఉన్న రకరకాల భాగాలన్నిటికీ ఆరోగ్యాన్ని ఇచ్చేది వేప. ఈ చేదు అప్పుడప్పుడు శ్మశాన వైరాగ్యము అవి కలిగిన వాడే జీవితం తాలూకు తర్వాత స్వారస్యాన్ని తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఇది కూడా మనకు అవసరమే. ఆరోగ్యానికి ఎందుకు అవసరం అంటే పొట్టలో పారాసైట్స్ చేరుతాయి మనకి బ్లడ్ లో కూడా, అవన్నీ ప్యూరిఫై అవ్వడానికి వేపని. అయితే చివరిగా ఒక మాట చెప్తాం, చెప్పండి. మనకు వేప చెట్లు ఉన్నాయి అనుకుందాం, మన దగ్గరే ఉంది, ఫ్రెండ్స్ ఇళ్లలో ఉంది, కజిన్స్ ఇళ్లలో ఉంది, లేదా మన కాలనీలో కాలనీ బయట ఎక్కడో మనకి ఎక్కడో చోట కనిపిస్తుంది వేప చెట్టు అనేది కదా. వేప చెట్టు ఉండి మీ దగ్గర టైం ఉంటే ఓ చాప కానీ ఒక దుప్పటి కానీ పట్టుకెళ్ళి చెట్టు కింద పరవండి. ఒక సాయంకాలం పొద్దున పూట పరిస్థితి సాయంత్రం దాకా ఉంచండి, దాని నిండా పూత రాలిపోతుంది. ఈ రాలిన పూతని చక్కగా దుప్పటి నీట్గా మడిచేసి తెచ్చేసుకోండి ఇంటికి. కొద్దిగా పెద్ద పెద్ద పుల్లలు అవి ఉంటే తీసి పడేయండి, కొంచెం పూత ఉంచుకోండి. ఈ ఉంచుకున్న పూతని సంవత్సరం అంతా మనం వాడుకోవచ్చు వైద్యంగా. దీంతో ఏం చేయొచ్చు అంటే సులువుగా ఒక చిన్న మూకుడు, మనం తాలింపు వేసుకునే మూకుళ్ళు ఉంటాయి, అందులో ఒక స్పూన్ నెయ్యి వేయటం, ఓ చిటికడి జీలకర్ర వేయటం, అది వేగానే వేపోత ఎండిపోతుంది. మనం ఏముంది 10 రోజులు బయట వదిలేసంటే శుభ్రంగా డ్రైగా అయిపోతుంది. సీసాల పోసి పెట్టుకోవచ్చు, ఏం పాడవదండి. ప్లాస్టిక్ బాటిల్లో పెట్టద్దు, గ్లాస్ బాటిల్లో పెట్టుకోండి. ఇంత వేపూత వేసి అందులో వేగనిచ్చి ఓ చిటికడి ఉప్పేస్తే అన్నంలో మొదటి 2 ముద్దలు వేపపూతతోటి తినండి. పిల్లలు తినరు అనుకుందాం, తల్లి కంచంలో కలుపుకుంటుందా, ఒక్క ముద్ద అమ్మ కోసం అని బతిమలాడైనా వాడితోటి ఓ ఇంత ముద్ద తినిపించాలి. మాటలు చెప్పైనా మనకు అది బాగా వచ్చు కాబట్టి మగవాళ్ళకి పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ పెట్టచ్చండి. రుచి ఓవరాల్ గా బాగానే ఉంటుంది, కొద్దిగా చిన్న చేదు ఉంటుంది. అలవాటు చేసుకుంటే చేదేం పెద్ద కష్టం కాదు. మనం పడే మనం జీవితంలో పడే రకరకాల ఇబ్బందుల్లో అసలు చేదు రుచి చేదే కాదు, అంతే. మనం అంతకంటే పెద్ద చేదులే చూస్తుంటాం అప్పుడప్పుడు. అలవాటు చేసుకోండి, మీరు తినడానికి మంచిది, పిల్లలకి పెట్టడానికి మంచిది. నా మటుకు మా ఇంటికి ఎవరైనా వస్తే ఒడియాలు అప్పడాలు ఇచ్చినట్టుగానే వేపపూతది కావాలా అని అడగాలని ఉంటుంది నాకు. మా దగ్గర ఉంటుంది ఒక బాటిల్, మా అక్క ఎవరో ఒకళ్ళు చేస్తారు. ఇప్పుడు మాకు లేటెస్ట్గా ఏంటంటే చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి, ఈ ఇప్పుడు తెప్పించుకునేదే, ఉగాదికి తెప్పించుకునేదే నేను జాగ్రత్త పెట్టుకుంటాను. అప్పుడప్పుడు వేయించి తినిపించండి. మనకి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్న అనారోగ్యపు వాతావరణంలో కాపాడుకోవటానికి నిజంగా ఉగాది పండుగ రావటం నిజంగా చాలా మంచిదే. అవును, ఇప్పుడే మనం తరుణంలో అంటే మామూలు రోజుల్లో చేయమంటే చెయ్యము, పండగ రోజున వేపూత తినండి అంటే తినేస్తాం కదా. ఔషధ గుణంగా కూడా మనం వాడుకోవచ్చు కాబట్టి ఈ పని చేయండి. వేప చెట్లు ఉంటే దీన్ని ప్లస్ చేసుకోండి. ఉగాదికి ఏమంటారంటే ఇది బోనస్ టిప్. ఎస్, ఓకే.
రైట్ రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక్కసారి మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు మరియు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.